ఈరోజు ఈనాడు బిజినెస్ ఎడిషన్లో 15 నెలల గరిష్టానికి టోకు ధరల సూచి అనే హెడింగ్ తోటి ఒక చిన్న ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. దీంట్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి అలాగే ఇంకొన్ని అంశాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వేగంగా పెరుగుతూ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరగడం అనేది ఇండస్ట్రియలిస్టులకి నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు వేతనదారులు అంటే ఎంప్లాయీస్ ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ప్రజలు బంగారం స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఎప్పుడైనా ధరలు పెరుగుతూ ఉంటే రిజర్వ్ బ్యాంక్ కొన్ని చర్యలను తీసుకుని ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది. అవి ఏమిటంటే, 1, డిపాజిట్స్ని నియంత్రించడం. 2, వడ్డీ రేట్లు నియంత్రించడం. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చలామణిలో ఉన్న సరఫరాని తగ్గించడానికి సంపన్న ఆదాయ వర్గాలు వీళ్ళ మీద వినియోగ వస్తువులపై అధిక పన్నులు ట్యాక్స్లను ఎక్కువగా విధిస్తుంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ధరలు నియంత్రణలో ఉంటాయి. అయితే రీసెంట్గా టోకు ధరల సూచి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరగడానికి ప్రధానంగా కారణాలు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆహార పదార్థాలు కూరగాయలు ధరలు పెరిగాయి. ఫలితంగా ఈ ఇండెక్స్ పెరిగింది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరిగింది. ఇది May 2024 నాటికి 2.61% అయ్యింది. అయితే గతంలో 2023 తర్వాత ఈ విధంగా పెరగడం ఇదే మొదటిసారి.